వాషింగ్ మెషిన్ కి నచ్చే నంబర్ వన్ బ్రాండ్ ట్రిపుల్ ఎక్స్ మ్యాటిక్. లక్షలాది ఇళ్లలో మీరే స్వయంగా టెస్ట్ చేశారుగా, మరి ల్యాబ్లో టెస్ట్లు ఎందుకు, వాడి చూడమని చెప్పడం ఎందుకు? గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఈరోజు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేసినారు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీరు రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు, బాగుంది. దీనిలో మీరు మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో హైదరాబాద్లో మీరు ఇల్లు కట్టిన మాట వాస్తవమా కాదా, మీకు ఇక్కడ ఇల్లున్నదా, మీరు నాలోకలు, ఇక్కడ రాజధానిలో డిజైన్ల పేరుతో వేల కోట్ల రూపాయలు చైనా, జపాన్, సింగపూర్ లాంటి మార్చి మార్చి కంపెనీలకు ఇచ్చి మీరు ఇక్కడ ఒక రాయిగూడ కట్టకుండా, ఆ రోజు రాయిగూడ కట్టకుండా డిజైన్ల పేరుతో మీరు వాళ్ళకి డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తే మీకు అవి మళ్ళా తిరిగి హైదరాబాద్లో ఇంటి నిర్మాణం కోసం వచ్చినాయా లేవా? ఎందుకంటున్నానంటే మా దగ్గర కూడా సాక్ష్యాలు ఉన్నాయి. అయ్యా భజన ఛానల్ అయినా ఏబిఎన్ టీవీ 5 ఈటీవీ ఇంకా అయ్యా మీరు డబ్బా కొట్టాలి కాదు, వాస్తవాలు ప్రశ్నించండి. చంద్రబాబు నాయుడు గారి ఇంటికి స్విమ్మింగ్ పూల్కి పైపుల వరకు మా ఫ్రెండ్ పనిచేశాడు. మీరు ఎన్ని కోట్లకి మీరు కాంట్రాక్ట్ ఇచ్చారు అంటే స్విమ్మింగ్ పూల్లో పైపులకే మీరు ఎన్ని కోట్లు కాంట్రాక్ట్ ఇస్తే అసలు ఇల్లు ఎన్ని వేల కోట్లు అయింది? మీరు మీ ఇంటిని మీరు అఫిడవిట్లో పొందుపరిచిన రకంగా అమ్మి వేసి మీరు ఇక్కడికి వస్తే ఫస్ట్ మీరు రౌండ్ టేబుల్ పెట్టే సమావేశానికి అర్హులు అవుతారు. మీకు సంబంధించిన వాళ్ళ కొంతమంది రైతులను కూడగట్టుకొని చెప్పిందే చెప్పి భజన ఛానల్ భజన చేయటం కాదు, వాస్తవాలు మాట్లాడదాం రండి, వాస్తవాలు కూర్చుందాం రండి. మీరు మా దళితుల భూముల్ని అన్యాయంగా లాక్కొని ఎన్ని వందల కోట్లకు మీరు అమ్మారు రాజధానిలో, అది తేల్చండి. ఒక రైతుకి మా తాత నుంచి ఉన్న భూముల్ని మీరు లాక్కున్న మాట వాస్తవమా కాదా? నీరు చెట్టు కింద రాష్ట్రంలో మీ ఎమ్మెల్యేలు మీరు మరి దోచుకొని మట్టి నమ్ముకొని కోట్లు సంపాదించిన మాట వాస్తవం కాదా? దళితులంతా అన్యాయమైన మాట వాస్తవమా కాదా? మీ భజన చేసే మా బాడుగు నేతలు కొంతమంది ఉన్నారు, వల్లరామయ్య, రాజేందర్ లాంటి వాళ్ళు కొంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళంతా మీకు భజన చేసిన మాట వాస్తవమా కాదా? మమ్మల్ని తాకట్టు పెట్టిన మాట వాస్తవమా కాదా? ఇవాళ చంద్రబాబు నాయుడు గారు, మీరు అగ్రిగోల్డ్ గవర్నమెంట్ ఈరోజు డబ్బులు కట్టింది, కానీ ఆ భూములు మీ అబ్బాయి కింద ఉన్నాయా లేవా, మీకు సంబంధించిన వాళ్ళ కింద ఉన్నాయా లేవా? రాజధానిలో ఎన్ని వేల కోట్ల కుంభకోణాలు జరిగినాయి, మీ ఇంటికి ఎంత తెలియనాయి, ఇవన్నీ కూడా వీటి మీద మీరు చర్చ పెట్టండి. అంతేగాని ఈరోజు గౌరవనీయులు దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తనయుడు జగన్మోహన్ రెడ్డి అన్నగారు ఒక సుందరమైన పరిపాలన ఇస్తున్నారు. డబ్బులు లేకపోయినా రివర్స్ టెండరింగ్ ద్వారా డబ్బుల్ని క్రియేట్ చేసి సంక్షేమ కార్యక్రమాలని చేస్తుంటే మీ అక్కసేంటి, మీ కుళ్ళుబొత్తనం ఏంటి? ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలు అందుతున్నాయని మీరు ఉగ్రోషాన్ని ఎలగొడుతున్నారా? 6 నెలల్లో ఆవేశాన్ని ఎలగొక్కుతున్నారా? ఎందుకు మీకెందుకు ఇంత ఆవేశం? ఇవాళ మేము హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. మేము 2000 నుంచి వర్క్ చేస్తుంటే ఇలా సంతోషంగా ఉన్నాం, ఎందుకంటే మా తోటి దళితులకి పేదవాడికి సంక్షేమ పథకాలు అందుతున్నాయి, మీరేమో అక్క సెల్లబోస్తున్నారు. ఉద్యోగాలు నీ పరిపాలన 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉన్నావా, ఏ రోజైనా ఒక గవర్నమెంట్ ఉద్యోగం ఇచ్చిన్నావా? మేము నిరుద్యోగులం, నీ వల్ల బాధితులం మేము. కానీ ఈరోజు ఒక్కొక్క ఇంట్లో 2 ఉద్యోగాలు 3 ఉద్యోగాలు చదువుకున్న నీతివంతంగా ఇవాళ ఉద్యోగాలు వచ్చినాయి, అక్క సెల్లగక్కుతున్నారు ఎందుకు మీరు? సుందరమైన ఇవాళ మేము అశోకుడు చక్రవర్తి పరిపాలన వచ్చిందని మేమంతా ఫీల్ అవుతున్నాం, మేమంతా ఫీల్ అవుతున్నామండి. అశోకుడు చక్రవర్తి పరిపాలన వచ్చింది, మీకు అర్థమైపోయింది, మీకు కానీ పవన్ కళ్యాణ్ గారికి కానీ లేకపోతే మిగిలిన పార్టీ వాళ్ళందరికీ అర్థమైంది. 30 సంవత్సరాల వరకు ఈ రాష్ట్రంలో సీఎం కుర్చీ ఖాళీ లేదు, దీన్ని ఎలా అయినా అబాస్ ఫాలో చేయాలని మీరు చేస్తున్నారే కానీ మీకు దమ్ముంటే, దమ్మున్న ఏవిఎన్ ఛానల్ మీకు కూడా నేను ఛాలెంజ్ చేస్తున్నా, దమ్ముంటే నేను హైకోర్టులో 2 కేసులు వేసిన మీ చంద్రబాబు నాయుడు గారు చేసిన అకృత్యాలు, దళితులపై చేసిన అన్యాయాల గురించి లైవ్ షో పెట్టండి. నేను వస్తా. ఇవాళ అశోకుడు చక్రవర్తి పరిపాలన వస్తుంది, మేమంతా సంతోషంగా ఉన్నాం, ప్రజలంతా ఎంతో సంతోషంగా ఉన్నారు. రాష్ట్రం ఇండియా మొత్తం మీద ఉల్లిపాయలు కేజీ 150 రూపాయలు అమ్ముతుంటే ఇక్కడ కేజీ 25 రూపాయలు ఇస్తున్నాడు. అది దమ్మున్న ముఖ్యమంత్రి అంటే, అది నిజాయితీ ఉన్న ముఖ్యమంత్రి అంటే, ప్రతి పేదవాడికి ఇవాళ సంక్షేమ పథకాలు అందుతున్నాయి. మిత్రులారా, మనము డాక్టర్ గారు అంబేద్కర్ గారు చెప్తారు, చేతనైన వాడు చేతులు కట్టుకొని కూర్చుంటే అసత్యము అన్యాయము రాజ్యం వెళ్తుందని, ఇవాళ వాస్తవాలను బయటికి చెప్పాలని ఈ వీడియో చేస్తున్నాను.
వాస్తవాలు బయటకు చెప్పండి. ఇవాళ గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు ఇంగ్లీష్ విద్యా విధానాన్ని పెట్టడం వల్ల ప్రతి పేదవాడు ఇంగ్లీష్ని చదువుకున్నాడు. కుహన మేధావులంతా ఏం చేస్తున్నారు? కుహన మేధావులంతా కూడా పేదవాడు ఇంగ్లీష్ విద్య చదవకూడదని కుట్రలు. ఇక అసలు మీకు ఏది జరిగితే అది ఈ రకంగా చేస్తూ ఉంటారా? మిత్రులారా, నిజాన్ని వాస్తవాలను బయటకు తీసుకొచ్చి మనం చెప్పాలని మీ అందరికి చెబుతూ ఇట్లు మీ సామాజికవేత్త డాక్టర్ కారుమంచి రవికుమార్. నవ్వి అందరిలో కీళ్ల మార్పిడికి కేరోఫెడ్రస్ గా మారడమే కాక అత్యంత ఖరీదైన ఈ వైద్యాన్ని సామాన్యులకు కూడా అందుబాటులోకి తెచ్చిన శ్రీ భూసిరెడ్డి నరేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నడపబడుతున్న సాయి భాస్కర్ హాస్పిటల్స్ ఇప్పుడు గుంటూరు నగరంతో పాటుగా విజయవాడలో కూడా. సాయి భాస్కర్ హాస్పిటల్స్ అరండల్ పేట్, కొత్తపేట్, గుంటూరు అండ్ సూర్యారావుపేట్, విజయవాడ. ఇప్పుడు మీరు చూసిన ఈ వీడియో మీకు నిజమనిపిస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని నిజాలను తెలుసుకోవడం కోసం మా నిజం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.